వెల్కమ్ టు TS24 న్యూస్. మూడు రైతు చట్టాలు దేశం మొత్తం చాలా సుదీర్ఘకాలంగా చర్చ జరిగిన అంశాలు ఇవేనేమో. అందరికీ కనిపించేలా, అందరికీ వినిపించేలా దేశ రాజధాని నడిబొడ్డుపై రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం అక్కర్లేదు. వ్యవసాయ రంగానికి ఒక విప్లవమని, రైతుల స్థితిగతుల్ని పూర్తిగా మార్చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వాదన ఓవైపు అయితే, ఇవి నల్ల చట్టాలని, రైతులకు ఒక రకంగా ఉరితాడే అనే విధంగా ప్రతిపక్షాల వాదన మరోవైపు. మొత్తంగా దేశం దృష్టినే ఆకర్షించిన పోరాటం ఇది. వివాదం రేకెత్తించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. శీతాకాల సమావేశాలు మొదలైన వెంటనే తొలుత లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభలో ఎలాంటి చర్చ లేకుండానే దీనికి మోదువాని ఓటుతో సమ్మతి తెలిపాయి. మొత్తం ప్రక్రియ 2 గంటల్లోనే ముగిసిపోయింది. బిల్లును శీతాకాల సమావేశాల్లో తొలి రోజే ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. చట్టాల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతించినా దీనికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించాలని పట్టుబట్టాయి. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఉభయ సభల్లో సభ్యులు నిరసన తెలిపారు. పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లింది. మునుపటి వర్షాకాల సమావేశాల్లో అనుచిత ప్రవర్తనకు గాను రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యుల్ని ప్రస్తుత సమావేశాలకు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఎప్పుడంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు, కుటుంబాలకు పరిహారంపైన స్పష్టమైన హామీ కోసం పట్టుబట్టాయి. సభాపతి స్థానం వద్దకు వెళ్ళి మరీ నినాదాలు చేశాయి. మొత్తంగా ఉపసంహరణ నిర్ణయం వచ్చాక కూడా పెద్ద చర్చ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. చర్చకు ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మంత్రి తోమర్ విమర్శించారు. మూడు చట్టాల రద్దుకు ఉభయపక్షాలు సమ్మతించినప్పుడు చర్చ అవసరం లేదన్నారు. వివిధ డిమాండ్లను విపక్షాలు లేవనెత్తి సభలో ఇతర కార్యకలాపాలు అడ్డుకున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నిరసనల నడుమ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల నోటీసులను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. కొందరు సభ్యులు సభను ఆటంకపరిచే కృతనిశ్చయంతో వచ్చినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆగస్టు 11 నాటి సమావేశంలో రాజ్యసభలో రభస సృష్టించినందుకు సెక్షన్ 256 కింద 12 మంది సభ్యుల్ని ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు తీర్మానాన్ని సభలో ఆమోదించారు. సస్పెండ్ అయిన వారిలో ఛాయావర్మ కాంగ్రెస్, ప్రియాంక చతుర్వేది శివసేన, డోలాసేన్ తృణమూల్, ఎలమారం కరీం సిపిఎం, బినయ్ విశ్వం సిపిఐ తదితరులు ఉన్నారు. సభ్యుల సస్పెన్షన్ అప్రజాస్వామికమని విపక్షాలు ధ్వజమెత్తాయి. మొత్తానికి ఎంతో ఆసక్తిని రేకెత్తించి దేశవ్యాప్తంగా దుమారం రేపిన సాగు చట్టాలు వెనక్కి వెళ్ళిపోయాయి. స్టేట్ యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.